2 లక్షల రుణమాఫీ మేము చేస్తూనే ఉన్నాం డిసెంబర్ 9 అంటే ఎవరైనా కొద్దిగా ఆశపడతారు కదా. మరి ఏమైపోయా 2 లక్షల రుణమాఫీ? ఏకకాలంలో చేస్తామని బాండ్ పేపర్లు ఇస్తే నోటరీలు రాసిస్తే ఇవాళ మాట తప్పినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని మనం అడిగితే ఏమంటారు, అరే మీరు తొందరపడుతున్నారు ఏంటి అని వచ్చి. మరి ఎవరు చెప్పమన్నా నేను బాండ్ పేపర్లు రాసిచ్చి 9 తారీఖు చేస్తామని చెప్పింది మీరు కాదా? డిసెంబర్ నెలలో ఉచిత కరెంటు స్టార్ట్ అవుతుంది, మా సోని అమ్మనేమి కరెంటు బిల్లు కడుతుంది అంట్రీ. మరి డిసెంబర్ వై ఫిబ్రవరి వచ్చే ఈ బిల్లు ఎవరు కట్టాలి ఇప్పుడు? మరి బిల్లులన్నీ సోనియా గాంధీ పంపిద్దాం, మరి మనం పోస్ట్ల కట్టమని చెప్పుదాం. చెప్పలేదు రేవంత్ రెడ్డి మా సోనియా గాంధీ కట్టదు అన్నాడు. మరి ఇలా ఫిబ్రవరి నెల వచ్చినా కరెంటు వాళ్ళు వచ్చి ముక్కు విండి బిల్లు వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఈ రకంగా అనేక దుష్ప్రచారాలు చేసిండ్రు. ఇలా అద్భుతమైన సెక్రటరియట్ కట్టిండు మన కేసీఆర్, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిండు మన కేసీఆర్, అద్భుతమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు మన కేసీఆర్, హైదరాబాద్ లో ఇటు చూసినా ఫ్లైఓవర్లు కట్టి ట్రాఫిక్ జాములు లేకుండా చేసిండు మన కేసీఆర్, ప్రగతి భవన్ కూడా కట్టిండు మన కేసీఆర్. ఎన్ని అబద్ధాలు ఆడిండ్రు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడే అన్నాడు ప్రగతి భవన్ లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నాడు, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయన్నాడు, ఇట్లా కట్టిండ్రు అట్లా కట్టిండ్రు అని ఆ రోజు మన మీద బురద తల్లిండ్రు. మొన్న నేను అసెంబ్లీలో పట్టుకొని గట్టిగా అడిగిన, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు ఇప్పుడు నువ్వే ప్రగతి భవన్లు ఉంటున్నావు కదా, ఇప్పుడు చెప్పవా ఇప్పుడు ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో ప్రజలకు సమాధానం చెప్పు, ఈ అసెంబ్లీ వేదికగా నిన్ను అడుగుతున్నా అన్న. నోరు ఉప్పుతే ఒట్టు తలకాయ కిందికి వేసుకొని నవ్వుతున్నాడు. ఇక మరి చెప్పాలి కదా 150 ఉంటే, చెప్పాలి కదా స్విమ్మింగ్ పూల్ ఉంటే. అంటే ఎన్ని దుష్ప్రచారాలు చేసిందంటే బట్టగాల్చి మీరు చేసినట్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందిండ్రు. బాధ కలిగేది ఏంటంటే ఎవడైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అబద్ధాలు ఆడతాడు, ఏదో గెలవాలని మాట్లాడతాడు, కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక కూడా అబద్ధాలే. కనీసం నేను మిమ్మల్ని ఏమంటున్నా, ఇలా గెలిచిండ్రు, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిండ్రు, నిజాయితీగా పాలించండి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. అది ఇలా చేతగానటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీది. వాళ్ళకి అర్థమైపోయింది మేము ఇక ఇది ఇచ్చేటట్లేము మాది కాదు అని వాళ్ళకి అర్థమైంది. అందుకే ఈ మధ్య కొత్త డ్రామా స్టార్ట్ చేసిండ్రు. ఏంటి తిన్నారా మీరు? 17కు 17 ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఈ దేశంలో ఎవరినైనా చెప్తాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడే? మొన్ననే చెప్పిండు ఆమె ఎవరు, మమతమ్మ గారు, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు చెప్పింది మొన్న ఎక్కడో, అరే మీ కాంగ్రెస్ పార్టీలు బాగా ఎగుతురు దుంకుతురు, మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి ఎంపీలు చాలు అన్నది. మీకు 40 సీట్లు అన్న వస్తాయా అన్నది మమతా బెనర్జీ గారు. అంటే 40 సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందా? అసలు మీ ఇండియా కూటమి రోజు ఇచ్చకపోతుంది, పేకమేడలా కూలిపోయింది. ఆయన నితీష్ వెళ్ళిపోయిండు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, సిపిఎం పార్టీ వెళ్ళిపోయింది, అసలు ఎవడన్నా ఉన్నాడా మీ ఇండియా కూటమిలా? మరి యాడికెళ్ళి అధికారంలోకి వస్తారు మీరు? అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు మెల్లగా తయారు చేస్తుండగా ఆయనకు కూడా అర్థమైంది ఇండియా కూటమి రాదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాడు. అందుకే చిన్నగా ఇప్పుడు ఒక వంట వండుతున్నాడు ఏమని, అరే ఢిల్లీలో మా గవర్నమెంట్ వస్తుంది అనుకున్నాం రాలేదు, ఇక ఈ 6 గ్యారంటీలు మాకు శాత కాదు అని చేతులు లేపని కొత్త వంటకం స్టార్ట్ చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ప్రజలకు చెప్పాలి.